మంది జిల్లా స్థాయిలో అడ్జస్ట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి కొంతమంది వరకు మనం అవకాశం ఇచ్చాం కానీ ఎక్కువ శాతం మహిళలకు ఇద్దామనే ఉద్దేశంతో అధ్యక్షుల వారి నిర్ణయం తీసుకున్నారు. సో అక్కడి నుంచి ముందుగా శ్రీమతి గంటా స్వరూప గారు. అదే విధంగా శ్రీమతి ప్రియా సౌజన్య గారు. తిరుపతి ప్రాంతం నుంచి రాయలసీమలో ఒక మహిళగా, ఒక న్యాయవాదిగా, పార్టీ కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొనే కాకుండా మన సంస్కృతి గురించి, మన రాష్ట్రంలో తెలుగు భాష గురించి చాలా చక్కగా పార్టీ తరఫున నిలబడి మాట్లాడే వ్యక్తి మమతా గారు. సో ఆమె కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ అధ్యక్షుల వారు ఆమెని ఈరోజు రాష్ట్రంలో కార్యదర్శిగా నియమించారు. మమతా గారిని వేదిక మీద రమ్మని కోరుతున్నాను. విశాఖపట్నం ఎన్నికల్లో చాలా అద్భుతంగా పోరాటం చేసిన వ్యక్తి శ్రీమతి ప్రశాంతి గారు. అక్కడ కూడా ఎన్నో సందర్భాల్లో ప్రస్తుతం ఉన్న పాలకపక్షం వాళ్ళు ఇబ్బంది పెట్టినా, కుటుంబం పైన దాడులు చేసినా కూడా నిలబడి పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం ఒక అభ్యర్థిగా నిలబడి చాలా గొప్పగా పోరాటం చేశారు. ప్రశాంతి గారిని కూడా ఈరోజు నియమించడం జరిగింది. అదేవిధంగా గతంలో కాకినాడ పట్టణానికి మేయర్గా పనిచేసిన అనుభవాన్ని, ఆమె కూడా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటానని జనసేన పార్టీలో చేరినప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ఆమెకు ఒక స్థానం కల్పించాలని ఎప్పుడు కూడా చెప్తూ ఉండేవాళ్ళు. ప్రత్యేకంగా ఆమెను అభినందిస్తూ పార్టీలో క్రియాశీలకమైన పాత్ర ఇవ్వాలని ప్రెసిడెంట్ గారు నిర్ణయించారు. సరోజ గారు. టీఆర్పీ టైం నుంచి కూడా మన జనసేనలో చాలా క్రియాశీలకంగా పాత్ర పోషిస్తూ ఒక మహిళగా పాపం అనేక కష్టాలు ఎదుర్కొంటూ పార్టీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేశారు. దాని తర్వాత అనేక కార్యక్రమాల్లో కూడా, అది రైతుల సమస్యలైనా, విద్యార్థుల సమస్యలైనా, మత్స్యకారుల సమస్యలైనా, పర్యావరణం గురించి చెందిన సమస్యలైనా, అన్నిటిపైన కూడా ఒక యాక్టివిస్ట్గా నిలబడి పోరాడిన వ్యక్తి దెందులూరు నుంచి మన ఘంటసాల వెంకటలక్ష్మి గారు. ఆమెను కూడా ప్రెసిడెంట్ గారు ఈ రోజున కార్యదర్శిగా నియమించారు. తిరుపతి పట్టణం నుంచి సుభాషిణి గారు పార్టీలో ప్రతి కార్యక్రమంలో కూడా చిత్తశుద్ధితోటి ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడి పార్టీ ప్రోగ్రామ్స్లో ఎప్పుడు కూడా నిరంతరం పాల్గొంటూ ఉంటారు. ఆ డెడికేషన్, ఆ సిన్సియారిటీ, ఆ కమిట్మెంట్ ప్రతి ఒక్కరిలో ఈ విధంగానే వచ్చి కష్టపడి పార్టీ కోసం పనిచేస్తారని ఆశిస్తూ, అదేవిధంగా చిత్తూరు నుంచి కవిత గారిని కూడా నామినేట్ చేశారు. ఆమె ఈరోజు రాలేకపోయారు. ఇంకొక కార్యదర్శి బోడపాటి శివదత్ గారు. ఆయన ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్, పార్టీలో చేరి ప్రత్యేకంగా పాయకరావుపేట నియోజకవర్గంలో, విశాఖపట్నం జిల్లాలో అనేక కార్యక్రమాల్లో పాల్గొని పార్టీని బలోపేతం కోసం ఆహర్నిశలు కృషి చేస్తుంటారు. ఒక దళితుడైనా కూడా ఆయన నిజాయితీగా పార్టీ కోసం, మనందరి కోసం నిలబడిన వ్యక్తి. అంతే కదా. ఓకే, సారీ సార్, 2 minutes. I just finished this. All those who have done good in the క్రియాశీలక సభ్యత్వం గురించి మీ అందరికీ తెలుసు. ఉదాహరణ ఉదయం రాష్ట్రవ్యాప్తంగా ఏ రాజకీయ పార్టీకి కూడా ఇంత అద్భుతమైన కార్యక్రమం జరగలేదు. పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు ప్రతి క్రియాశీలక సభ్యుడికి మనం 5 లక్షల రూపాయల బీమా పథకం పార్టీ నుంచి అందించాలి, వాళ్ళ కుటుంబానికి ఒక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో చాలామందితోటి నెగోషియేట్ చేసి మనం ఆ ప్రోగ్రామ్ని ముందు తీసుకెళ్లే విధంగా మీరందరూ కూడా కృషి చేశారు. కరోనా సందర్భంలో కూడా ఇంటింటికి వెళ్ళి మన నాయకులకి జన సైనికులకి చక్కటి అవకాశం కల్పించారు. చాలామంది యువకులు ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే ఇందులో చదువుతున్న పేర్లు 300 మందిని 400 మందిని సభ్యులుగా చేర్పించారు. వీళ్ళందరూ కూడా మన పార్టీ కోసం అటువంటి వ్యక్తుల్ని గుర్తించాలని చాలా స్పష్టంగా మన ప్రెసిడెంట్ గారు చెప్పినప్పుడు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఎవరైతే యువత చాలా అద్భుతంగా పనిచేశారో మన పార్టీ కోసం వాళ్ళని ఈ రోజున జాయింట్ సెక్రటరీగా నియమిస్తున్నాం. వీళ్ళతో పాటు మొన్న సర్పంచ్ ఎన్నికల్లో చాలా అద్భుతంగా మన మహిళలు మనలో నిలబడ్డారు, పోటీ చేశారు, ఎదుర్కొన్నారు, మన జనసేన పార్టీ తరఫున ప్రతినిధులుగా గెలిచారు కూడా. చాలామంది అందులో మరి దళిత మహిళలు, వాళ్ళపైన ఈ రోజుకి కూడా ఈ ప్రభుత్వం రకరకాల విధాలంగా ఇబ్బందులు పెడుతుందని తెలుసుకున్నప్పుడు వాళ్ళని బలోపేతం చేయడానికి పార్టీ వాళ్ళకి అండగా నిలబడిందని ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో మన అధ్యక్షుల వారు వాళ్ళకి ఈ పదవులు ఇవ్వడం జరిగింది. దాన్ని నిర్భయంగా మీరు క్షేత్రస్థాయిలో ఉపయోగించి రాబోయే రోజుల్లో ఎటువంటి సమస్య వచ్చినా కూడా పార్టీ మొత్తం మీ వెంట ఉంటుంది, మీకు ఒక రక్షణ కవచగా మేము అందరం నిలబడతాం అనే మెసేజ్ ఇవ్వడానికి కోసం వాళ్ళందరూ కూడా ఒక అవకాశం కల్పించారు. సో ముందుగా రాజోల్ నుంచి చాలా అద్భుతంగా మనకి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే మన పార్టీ నుంచి వెళ్ళిపోయినా కూడా మన పార్టీ జెండా రెపరెపరా అక్కడ ఆడేటట్టు ప్రతి ఒక్కరు కూడా మన పార్టీని ఎవరు కూడా వీడకుండా అన్ని సమస్యలు మన పార్టీయే పరిష్కారం చేయగలుగుతుంది, అన్ని ఎన్నికల్లో జనసేన పార్టీ నిలబడుతుంది, పోటీ చేస్తుంది, గెలుస్తుందనే ఒక లక్ష్యంతో పనిచేసిన వ్యక్తుల్లో బాలాజీ గారు ఒకళ్ళు. సో బాలాజీ గారిని ముందు వేదిక పైన రమ్మని కోరుతున్నాను. అదేవిధంగా రాజోల్ నుంచి మొన్న జెడ్పీటీసీగా వాళ్ళ భార్యని నిలబెట్టి ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా పార్టీ పరంగా మన నాయకులందరూ కూడా ఉమ్మడిగా కృషి చేసి ఒక దళిత అభ్యర్థిని నిలబెడదామనే ఆలోచనతో ముందుకు వచ్చినప్పుడు పాపం నిజాయితీగా చాలా గొప్పగా రాజ్యాంగం గురించి, అంబేద్కర్ గారి గురించి, కాంశీరామ్ గారి గురించి ప్రతి సందర్భంలో వివరించే వ్యక్తి జీవితంలో చాలా కష్టపడి పైకి వచ్చాడు. పాపం ఆయనకి పెరాలసిస్ వచ్చినా కూడా ఒక వికలాంగుడుగా నిలబడి కష్టపడి పైకి వచ్చాడు. ఈరోజు ఆయన్ని మనం ఒక జాయింట్ సెక్రటరీగా నియమిస్తున్నాం. శ్రీ మోహన్ గారు, మొన్న మత్స్యపూరిలో మీ అందరికీ తెలుసు ఎన్నికైన తర్వాత ఒక సర్పంచ్ పైన మన సర్పంచ్ మహిళా సర్పంచ్ పైన గెలిచిన సందర్భంగా చక్కగా ఊరేగింపు చేసుకుంటుంటే డైరెక్ట్గా రంగంలోకి ఎమ్మెల్యే ఆన్సర్లు వచ్చి దాడి చేసి ఇంటి పైన కూడా దాడి చేసి ఇబ్బంది పెట్టారు ఈ కుటుంబాన్ని. వాళ్ళకి అండగా నిలబడతాం ఎల్లప్పుడూ అనే నిర్ణయం తీసుకుని మన అధ్యక్షుల వారు ఆమెని జాయింట్ సెక్రటరీగా నియమించడం జరిగింది. ఆమె పేరు కనకదుర్గమ్మ గారు, సారీ పాండురాజు గారు, వాళ్ళ భర్త పాండురాజు గారు వచ్చారు. ఆమె తరఫున ఆయన్ని ఈరోజు జాయింట్ సెక్రటరీగా నియమించడం జరుగుతోంది. పాండురాజు గారు, కారేపల్లి పాండురాజు గారు, ఓకే. అదేవిధంగా కోరుకల్ గ్రామ సర్పంచ్ గారు వారిపైన కూడా ఆమె నమ్మనండి దమ్మ దమ్మ కనకదుర్గ గారు, ఈమె కూడా చాలా గొప్పగా పోరాటం చేసి మీ అందరికీ తెలుసు ఆ రోజు ఎలక్షన్ రోజు ఆమె 9 నెలల గర్భావతిగా ఆ రోజు సో వారం రోజుల క్రితం కూడా ఆమెని ఆఫీసులో వెళ్ళకుండా పెన్షన్లు పంపిణీ చేయకుండా అక్కడ ఉన్న వైసీపీ నాయకులు అడ్డుపడితే మన పార్టీ పెద్దలందరూ కూడా అక్కడికి వెళ్ళి ఒక భరోసా నింపి ఇప్పుడు ఎవరైతే బిడ్డను చూశారో ఆ బిడ్డ అదే రోజు ఎలక్షన్ రోజే ఆమెకు డెలివరీ కూడా అయింది. చాలా అద్భుతమైన విషయం. పార్టీలో ఆ విధంగా పనిచేశారు. నెక్స్ట్ 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 శ్రీమతి సిద్దెల హరిణి గారు, ఈమె మనకు పక్కనే ఉన్న ఈమెని నియోజకవర్గం నుంచి వచ్చారు. ఆమె కూడా సర్పంచ్గా గెలిచినప్పుడు విద్యా సమస్యలపైన ఒక టీచర్గా ఆమె ఒక పాఠశాల నడుపుతూ పేద విద్యార్థులకి అనేక సేవలు అందిస్తున్నారు. ఆమెను కూడా గుర్తించి ప్రెసిడెంట్ గారు ఆమెని మరి జాయింట్ సెక్రటరీగా ఈరోజు నియమించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇచ్చాపురం నియోజకవర్గం క్రియాశీలక సభ్యత్వం చేసిన మొట్టమొదటి 5 నియోజకవర్గాల్లో ఒకటి. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అప్పుడు మొదటి విడత కరోనా ఉన్నప్పుడు కూడా నిజాయితీగా గ్రామ గ్రామం జెండా పట్టుకొని తిరిగి పార్టీ కోసం క్రియాశీలక సభ్యత్వం చేరమని పాపం తిరిగిన వ్యక్తుల్లో మన దుర్యోధన్ రెడ్డి గారు ఒకళ్ళు. ఆయన చాలా కష్టపడి మన పార్టీ కోసం మన క్రియాశీలక సభ్యుల కోసం ఇంటింటికి తిరిగి గ్రామాల్లో పర్యటించారు. ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి దుర్యోధన్ రెడ్డి గారు, ఆయన్ని కూడా ఈ రోజున మనం జాయింట్ సెక్రటరీగా నియమించుకోవడం సంతోషంగా ఉంది. మొన్న సర్పంచ్ ఎన్నికలైన తర్వాత ప్రెసిడెంట్ గారు కాన్ఫరెన్స్ కాల్ ఏర్పాటు చేసి గెలిచిన వాళ్ళందరినీ అభినందిస్తున్న సందర్భంగా ఈశ్వరరావు అనే అబ్బాయి ఇచ్చాపురం నియోజకవర్గం, కొంచెం సౌండ్ ఎక్కువగా ఉంది, ఎక్కడున్నారంటే నేను మార్కెట్లో ఉన్నాను సార్, చేపలు అమ్ముకుంటున్నాను. ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, మన జన సైనికుడు పోటీ చేసి సర్పంచ్గా గెలిచాడు. ఆ అబ్బాయిని గుర్తించి ఈ రోజున ఆ విధంగా ఆయనకు బాధ్యత అప్పచెప్పడం జరిగింది. అదేవిధంగా ముమ్మిడివరం నుంచి శ్రీ జక్కంశెట్టి బాలకృష్ణ గారు, త్వరగా మీరు వేదిక పైన వచ్చేసండి. ముమ్మిడివరం నియోజకవర్గం నుంచి జక్కంశెట్టి బాలకృష్ణ గారు, రండి మీరేనా, కమ్. నెక్స్ట్ శ్రీమతి పోతిరెడ్డి అనిత గారు, అదేవిధంగా తెనాలి నియోజకవర్గంలో నేను లేనప్పుడు ఇప్పుడే కాదు గతంలో అనేక కార్యక్రమాలు చాలా చక్కగా విజయవంతంగా చిత్తశుద్ధితోటి నాయకత్వం లోపం లేకుండా పనిచేసిన వ్యక్తి శ్రీ రవికాంత్ గారు. రవికాంత్ గారిని కూడా ఈరోజు జాయింట్ సెక్రటరీగా నియమించారు. శ్రీమతి పోతిరెడ్డి అనిత గారు, విజయవాడ పట్టణం. కమ్ రవికాంత్, తీసుకురాం. గుడ్ జాబ్. అదేవిధంగా శ్రీ తాటికాయల వీరబాబు గారు, కరోనా పీక్లో ఉన్నప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో క్రియాశీలక సభ్యత్వం ఒక టెస్ట్ లాగా చేద్దాం, పైలట్ ప్రాజెక్ట్గా చేద్దాం అన్నప్పుడు రాజోలు ఎంపిక చేశాం. అక్కడ నాయకులందరినీ కూడా సమన్వయపరుచుకుంటూ అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి శ్రీ వాసిరెడ్డి శివప్రసాద్ గారు. ఆయన చాలా చక్కగా పనిచేశారు. స్వార్థం లేకుండా పార్టీ కోసం నిలబడిన వ్యక్తి. ఆయన కూడా ఈ సందర్భంగా అధ్యక్షుల వారు గుర్తించారు. అదేవిధంగా శ్రీ భోగిరెడ్డి గంగాధర్ గారు, ఓకే, సో ఖచ్చితంగా ఒక రాజకీయ కోణం నుంచి చూస్తే ఇది జనసేన పార్టీలో మనందరం కూడా గర్వపడాల్సిన రోజు. ఈ రోజు ఒక పండుగ వాతావరణంలో మన కార్యవర్గాన్ని అధ్యక్షుల వారి బ్లెస్సింగ్స్ తోటి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. దయచేసి ఇది ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఈ బాధ్యతని ప్రజల పక్షాన పార్టీ తరఫున మీరందరూ కూడా నిలబెడతారని మంచి పేరు తీసుకొస్తారని నాగేంద్ర పేరు మర్చిపోతారు. అదేవిధంగా కార్యదర్శిగా పొరపాటు పడ్డాను, శ్రీ నాగేంద్ర గారు రైల్వే కోడూరు. ఈ పేజ్ మార్పులో మిస్ అయ్యాను, సారీ. రైట్, తాటన్ సైడ్ నాగేంద్ర, రైల్వే కోడూరు, ఎప్పటి నుంచో పార్టీ కోసం పనిచేస్తున్న వ్యక్తి. సో మీరందరూ కూడా ఒక బాధ్యతతోటి పార్టీ కోసం నిలకడగా జాగ్రత్తగా పనిచేస్తారని ఆశిస్తూ ఇప్పుడు మన అధ్యక్షులు వారిని మాట్లాడమని కోరుతున్నాను. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం.